హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం గూగుల్ వాళ్ళు ఒక కొత్త, ఒకటి కాదు మూడు కొత్త ఫోటోగ్రఫీ యాప్స్ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ యాప్స్ ప్రజెంట్ ట్రైలింగ్ దశలో ఉన్నాయి. ఇవి వాళ్ళు పరిశీలించిన తర్వాత అవి మూడు ఫోటోగ్రఫీకి సంబంధించిన అప్లికేషన్సే. మొదటిది స్టోరీ బోర్డ్, రెండవది సెల్ఫీస్మో, మూడవది స్క్రబ్బీస్. ఈ మూడు యాప్స్ ఒకదానికొకటి డిఫరెంట్గా తయారు చేయబడుతున్నాయి. మొదటి అప్లికేషన్ యొక్క ప్రాధాన్యత ఏంటో చూద్దామా. స్టోరీ బోర్డ్, ఇది ఆండ్రాయిడ్ మొబైల్లో మాత్రమే సూట్ అవుతుంది, మిగతా మొబైల్స్లో యూస్ఫుల్కు కాదు. స్టోరీ బోర్డ్ అప్లికేషన్ ద్వారా ఒక వీడియోను 6 ఫ్రేములుగా విభజించుకొని బయటికి తీసుకోవచ్చు. వీడియోను ఫ్రేమ్లాగా బయటికి తీసి మనకు నచ్చినట్లుగా ఫోటోషాప్ మాదిరిగా రెడీ చేసుకోవచ్చు, ఇమేజెస్ మాదిరి. రెండవ అప్లికేషన్ పేరు సెల్ఫీస్మో. ఈ అప్లికేషను ఆండ్రాయిడ్ మొబైల్లో కానీ ఐఓఎస్ మొబైల్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ యొక్క ప్రాముఖ్యత ఆటోమేటెడ్గా సెల్ఫీ ఫోటోషాప్గా ఉపయోగపడుతుంది. తీసిన ఫోటోలను మనకు కావాల్సినట్లుగా బ్లాక్ అండ్ వైట్లో తీసుకోవచ్చు. ఈ బ్లాక్ అండ్ వైట్ ఆటోమేటిక్గా డివైడ్ చేసి మనకు అందిస్తుంది. మనకు కావాలనుకుంటే బయటికి తీసుకోవచ్చు. మూడవ అప్లికేషన్ యొక్క ప్రాధాన్యత, ఈ అప్లికేషన్ స్క్రబ్బీస్ అంటారు. ఈ అప్లికేషన్ మనకు నచ్చినట్లుగా ఒక వీడియోను స్పీడ్గా రన్ చేయొచ్చు. అదేవిధంగా ప్రదర్శింపబడే వీడియోలోని వస్తువులను కానీ మనుషులను కానీ వాటిని హైలైట్ చేస్తూ మరియు వారి ఫొటోస్లకు సరదాగా ఫేస్లను ఫన్నీగా రెడీ చేసి ప్లే చేయొచ్చు. ఈ విధంగా ఈ మూడు అప్లికేషన్స్ ఈజీగా మనకు యూజ్ఫుల్గా ప్రతి ఒక్కరూ యూజ్ చేసే విధంగా రెడీ చేస్తున్నారని గూగుల్ టీమ్ వాళ్ళు 2 రోజుల క్రితం అనౌన్స్ చేశారు. ఇదండి ఈరోజు సంగతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే